నియోజకవర్గంలోని పాపన్నపేట మెదక్ మండలం హవేలీ కెన్పూర్ మండలాల్లో విస్తృతంగా వరి సాగు చేస్తున్నారు రైతులు. ఏ పంట పొలాల్లో చూసినా రైతులే కనిపిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు అనుకూలించడంతో పలు గ్రామాలలో కొద్ది రోజులుగా వర్షాలు కురవడంతో అనుకూలించే భూములలో వరి నాట్లు వేస్తున్నారు రైతులు. రైతుల చేనుల్లో తూకం వేయటం, మందులు చల్లడం, దంతెలు పెట్టడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే వరి నాట్లు సిద్ధం చేసుకున్న రైతులు వర్షాలు కురవడంతో ట్రాక్టర్లతో పొలంలో దుమ్ము చేస్తున్నారు. వరి నాట్లు చేతికి వచ్చిన రైతులు ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు. ఇది ఒకవైపైతే గలగల పారాల్సిన గణపురం ప్రాజెక్టు వెలవెలపోయింది. వ్యవసాయ పనుల్లో జోరుగా ఉండాల్సిన అన్నదాతలు ఈ కొద్దిపాటి వర్షానికి నాట్లు వేస్తున్నారు. ప్రాజెక్టులో నీళ్లు లేక అన్నదాతలు ఆందోళన పడుతున్నారు. మహబూబ్ నగర్ కెనాల్ కింద 18 గ్రామాల పరిధిలో 11425 ఎకరాలు, ఫతేనగర్ కెనాల్ కింద 11 గ్రామాల పరిధిలో 10200 ఎకరాలు, మంజీరా లైన్ కింద మరో 8500 ఎకరాలు ఖరీఫ్ సాగుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం 0.7 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అందుకే రైతులు పంట పొలాలకు వర్షాలు పడాలని దేవుణ్ణి కోరుకుంటున్నారు. రైతు బంధు రూపాయలు రైతులకు అకౌంట్లలో జమ చేయడం వల్ల సకాలంలో వర్షాలు పడి నాట్లు వేసుకుంటున్నందుకు రైతులమందరము కేసీఆర్ గారికి, కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఉన్నాము. సకాలంలో వర్షాలు పడి ఖరీఫ్ సీజన్ కేసీఆర్ గారి ప్రభుత్వం సకాలంలో రైతులకు రైతు బంధు అందించడం వలన సకాలంలో ఎరువులు తీసుకొని వర్షాలు పడడం వలన నాట్లు వేయడం జరుగుతుంది. కేసీఆర్ గారికి రైతుల మందరం ప్రతి గ్రామంలో రుణపడి ఉన్నాము. అలాగే మా యొక్క నియోజకవర్గంలో రైతులందరం సంతోషంగా ఉంది. పద్మాదేవేందర్ గారికి మరియు కేసీఆర్ గారికి రైతుల మందరం ఎంతో రుణపడి ఉండి సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నాం. నకిలీ విత్తనాలను అరికట్టి ఈఎస్ఈఎస్ సొసైటీల ద్వారా విత్తనాలను పంపిణీ చేయడం వలన రైతులకు తక్కువ ధరకు విత్తనాలు దొరకడం, మన గోదాములలో స్టాక్ ఉంచి ప్రతి గ్రామంలో మన ఏఓల ద్వారా పరీక్షించి వరి విత్తనాలను అమ్మడం వలన రైతులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.